గెలిపించాడు ఆయన గెలిపించాం ఎందుకు గెలిపించాం మాకేదో పేదవాళ్ళకి న్యాయం జరిగింది అని చెప్పేసి జగన్ అన్నని గెలిపించాం గెలిపించాం కదా ఆయన వచ్చిన కాంచి ఇబ్బంది అయిపోతుంది ఇసుక ఆపేశాడు మొన్నటిదాకా 6000 అన్నాడు ఇప్పుడు 7000 అంటున్నారు అంతకుముందు 1500 2000కి వచ్చేది ఇసుక ఏది ఇసుక లేదు తాపీ పని వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికే వస్తున్నారు వాళ్ళకి పనులు లేక వాళ్ళకి దొరకట్లే మాకు పనులు రావట్లేదు ఆ ఇసుక ఉందనుకో ఏ టాపీ కూడా ఏ సైట్లో కూడా ఆ సైట్కి డైలీ పనికి వెళ్ళిపోయేవారు ఇది వరకు ఇక్కడ వాళ్ళకి పనులు దొరికేవి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చేసారు వీళ్ళకి ఏమి ఉండట్లేదు పనులు మాకు దొరకట్లేదు ఎంతమంది ఉన్నారు 15 టైం 6 ఇంటికి వచ్చి కూర్చున్నాము 6 ఇంటికాడ నుంచి ఒక్క పని లేదు ఎవరికి 100 మంది బతుకుతున్నాం అది అలా పెట్టు మొన్నటిదాకా ఆయన చంద్రబాబు దాంట్లో అన్నా క్యాంటీన్లు పెట్టారు ఈ జగన్ వచ్చి ఇంకా ఏదైనా మెయిల్ చేస్తాడంటే అన్నా క్యాంటీన్లు కూడా తీస్తాడు ఇక్కడ ఏ ఇంతమంది పనులు లేక 2-3 నెలల నుంచి ఆకలితో ఉన్న వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఏదో సాయిబాబు గుళ్ళో అన్నం పెడుతున్నారు అక్కడికి వెళ్తే 100 మందికి పెట్టరు కదా సరిపడా మందికే పెడతారు అదే అన్నా క్యాంటీన్ ఇక్కడే పెట్టచ్చు కదా సెంటర్లో పనులు లేని వాళ్ళు ఆ కడుపు మొత్తం పొద్దున్న 5 రూపాయలు ఇచ్చి టిఫిన్ చేస్తాడు మధ్యాహ్నం 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తాడు సాయంత్రం ఒక 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తాడు అలాంటిది ఇక్కడ పెట్టుకుంటే పనులు లేని వాళ్ళు కొంచెం ఇబ్బంది లేకుండా బతుకుతారు కదా అదన్నీ చేయట్లేదు ఉన్నదాన్ని కూడా తీస్తారు ఆఖరికి ఓ 10 రూపాయలు ఆటో చార్జీ కట్టుకొని వెళ్ళి తినొచ్చేవాళ్ళు ఇదివరకు అది కూడా లేకుండా చేశాడు ఆయనేదో వచ్చి మాకు మేలు చేస్తాడని చూసాం కానీ ఇప్పుడు ఆయన వచ్చాక ఎంత నష్టంగా జరుగుతుంది మాకు పేదవాళ్ళు చంద్రబాబు నాయుడుకు ఉన్నట్టు బాగానే ఉంది వాళ్ళు రాజకీయ పరంగా ఏమేమి దోపిడీలో ఏమేమో చేసుకున్నారో మనకు సంబంధం లేదు బాగానే జరిగింది ఈ జగన్ అన్నానికి ఎందుకు అవకాశం ఇచ్చామంటే ఈయన వచ్చేసి కొద్దికి ఏదో గొప్ప న్యాయం చేస్తాడని చెప్పి ఈయన్ని అన్ని ఓట్లు వేసి గెలిపించామంటే అర్థం చేసుకోవాలి ఆయనైనా ఆయన అర్థం చేసుకుంటాడో చేసుకోవడో తన తర్వాత అసలు ఏది కూలీలు బతికేమైపోయింది ఒక రోజు ఉంటే వారం రోజులు పనికెళ్ళట్లా ఇంటి అద్దెలు కట్టలేక అప్పులు బాగాలైపోయి ఆడి దగ్గర అప్పులు చేసి వీడి దగ్గర అప్పులు చేసి వడ్డీలు కట్టలేక నానా కష్టాలు పడుతున్నాం దయచేసి ఆ ఇసుక అనేది ఏదో వదిలిపెట్టమనండి ఎవడ పనులు కాడ వెళ్తాడు ఎవడ బతికాడు బతుకుతాడు జాయిగుండరు వాళ్ళు మాకు 100,000 ఉపవాసల్లా మేము కష్టపడి పని చేసుకుని బతికేవాళ్ళం కష్టపడి చేసుకొని తింటున్నాం అంతేగాని వాళ్ళు మాకు 100,000 ఇచ్చేయాలి వాళ్ళు ఊరికే ఇచ్చేయాలని మాకు అవసరంలా అది ఇంకోటి నెక్స్ట్ వచ్చి ఇలాంటి సెంటర్లో 4, 5, 6, 7 సెంటర్లు ఉన్నాయి ఆ ప్రతి సెంటర్కి ఒక అన్నా క్యాంటీన్ పెట్టమనండి చాలు పనికి వెళ్ళినోడు వెళ్తాడు వెళ్ళనోడు 5 రూపాయలు ఇచ్చి కడుపు నుండి ఒక మొద్దన్నం దీన్ని పడుకుంటాడు అది మేము రోడ్లు మేము బతికేవాళ్ళం ఆస్తులు లేవు మాకు అంత ఆస్తులు లేవు నెలొచ్చేపాటికి ఇంటద్ది కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు టీవీ బిల్లు ఎన్ని కట్టుకోవాలి ఒకరోజు పనికి వెళ్ళి వారం రోజులు వెళ్తాండి ఆ ఒకరోజు డబ్బులు 2వ రోజుకి అయిపోతుంది 3వ రోజు ఆకలాలా అని ఆలమంటున్నారు ఏం చేద్దాం అందుకనే ఏమి వద్దు మాకు ఏం చేయొద్దు వాళ్ళు జస్ట్ ఆ ఇసుక అనేది ఒకటి పనులు నెరవేర్చేటట్టు ఉంటే చాలు ఆ పనులు చేసుకొని మా కష్టంతో మేము తింటాం మా కష్టం బతుకు మేము బతుకుతాం అంతకంటే నాకు ఏం అవసరం లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి